ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్లు కోసం ఏర్పాటు చేసినటువంటి గదికి నైరుతిలో వాటర్ ట్యాంక్ తీసుకుంటే సరిపోతుందా, అదేవిధంగా ఇంటికి ఆనుకొని మెట్లుకు ఆనుకొని మెట్లకు మధ్యలో ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్లు పెంపు కింద చూడాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఇటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది ప్రీవియస్గా ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేసుకున్నటువంటి టాయిలెట్స్కి సంబంధించి ఇంటి నుంచి సపరేట్గానే ఉంటాయి ఆ టాయిలెట్స్, కానీ స్ట్రక్చరల్గా ఏమవుతుందంటే అది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటిని ఆనుకొని అదేవిధంగా మెట్లకి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్లు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రహరీ గోడకి బాత్రూమ్లకి మధ్యలో ఇక్కడ మీరు మెట్లు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ ఇవే మెట్లు బాత్రూమ్ వెనక వైపుగా ఇలాగ వెళ్ళిపోయి ఈ ఫ్లోర్కి రావడం, నెక్స్ట్ ఫ్లోర్కి రావడం, నెక్స్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఇక్కడ టెర్రస్కి కూడా వెళ్ళడం మీరు నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళ సౌకర్యార్థం ఎక్స్టెన్షన్కి వే తీసుకోవడం కోసం స్లాబ్ని ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేశారు, ఆగ్నేయం యొక్క స్లాబ్ని. ఇవి మీకు ఆగ్నేయంలో తీసుకునేటువంటి బాత్రూమ్లు కావచ్చు, లేదంటే వాయువ్యంలో తీసుకునేటువంటి బాత్రూమ్లు కావచ్చు, నైరుతిలో తీసుకునేటువంటి బాత్రూమ్లు కావచ్చు, ఏవైనప్పటికీ కూడాను ఇలా ఏర్పాటు చేసుకున్నందువల్ల ఆ ప్రదేశంలో ఉండడం వల్ల మనకి ఆ ప్రదేశం దోషపూరితమై వాటి యొక్క దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మెట్లు, కాంపౌండ్లు, తర్వాత బాత్రూమ్లు మొత్తం ఈ విధంగా ఆగ్నేయంలో ఉండడం వల్ల ఇంటిలో ఉండేటువంటి రెండవ సంతానానికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి సమస్యలు, యాక్సిడెంట్స్ తర్వాత పిల్లల్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది రెండవ సంతానాన్ని కావచ్చు, లేదు అని అంటే ఏదైనా సంఘటనకు సంబంధించి జరిగి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి ఆడపిల్ల విషయంలో పెళ్ళి అయిపోయిన తర్వాత సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి యజమానిరాలి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగ్నేయంలో మీరు ఈ విధంగా స్ట్రక్చరల్గా పెంపు తీసుకోవటం వల్ల ఇన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి మెట్లు, కాంపౌండు, తర్వాత బాత్రూమ్స్ ఇవన్నీ కూడాను కలిసిపోవడం వల్ల వీటి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఇంకా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను మీకు ఒక 20 ఇయర్స్ బ్యాకో 15 ఇయర్స్ బ్యాకో తీసుకున్నటువంటి స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రస్తుతమైతే దాదాపుగా అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. కాబట్టి ఇటువంటి పెంపులేమి చేయటం లేదు. అయినప్పటికీ కూడాను ఎవరికైనా ఇంకా ఇటువంటి నిర్మాణాలు ఉండి వారు సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గరలో ఉండేటువంటి గురువు గారిని ఎవరినైనా సంప్రదించి వాటికి సంబంధించి సజెషన్స్ తీసుకోండి. ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, దోషరహితంగా ఏ విధంగా ఉంటుంది, ఆ సమస్య నుంచి ఎలాగ ఓవర్కమ్ చేయాలనేటువంటి విషయాలన్నింటిని కూడాను మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతి గారిని కావచ్చు, గురువు గారిని కావచ్చు, అయ్య గారిని కావచ్చు, ఎవరినైనా సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోగలరు. తర్వాత మెట్లు కోసం తీసుకునేటువంటి గది ఏదైతే ఉంటుందో ఆ గదికి నైరుతిలో వాటర్ ట్యాంక్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరు వచ్చేసరికి వాయువ్యంలో మెట్లుకి ఒక గదిలాగా ఏర్పాటు చేయాలనుకున్నారు, తర్వాత మెట్లుకి ఆనుకొని ఇక్కడ ఇంకొక గది తీసుకున్నారు. వీరి కోసం పనిచేయడం కోసం వచ్చినటువంటి వర్కర్స్ కోసం ఒక గది ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మెట్లుకి ఆనుకొని వాయువ్యంలో ఇంకొక గది తీసుకున్నారు. మీరు నోటీస్ చేస్తే ఈ నైరుతి అంతా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏం ఎటువంటి స్లాబ్ హైట్స్ ఏమి లేవు, లేదంటే రేకులు గాడి ఏమీ లేవు.
ఈ విధంగా చేయడం వల్ల వాయువ్యం మూత వేసినటువంటి దోషం ఏర్పడి గృహస్థులకి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఇక్కడ ఎవరి కోసం అయితే వారు ఈ గదిని ఏర్పాటు చేశారో వారి నుంచి కూడాను సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వర్కర్స్ నుంచి కూడాను సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను హెడ్ రూమ్స్కి సంబంధించి కావచ్చు, హెడ్ రూమ్ కానుకొని తీసుకునేటువంటి ఎడిషనల్ రూమ్కి సంబంధించి కావచ్చు, నైరుతిలో కేవలం వాటర్ ట్యాంక్ ఒక్కటి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది, వాటర్ ట్యాంక్ వాటికి దోషానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వాటర్ ట్యాంక్ ఒక్కటి నిర్మించి ఆపివేయడం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా గురువు గారిని సంప్రదించండి, లేదంటే సిద్ధాంత గారిని సంప్రదించి తద్వారా మాత్రమే ఆ నిర్మాణాన్ని పూర్తి చేసుకోండి. లేదు అని అంటే ఖచ్చితంగా వీటన్నిటిని పగలగొట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లోపల స్ట్రక్చరల్గా వీరు అన్నీ కూడా ఏర్పాటు చేశారు, వంటగది షెల్ఫ్లు అన్నీ చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి సమయము, డబ్బులు, పని అన్నీ కూడాను వృధా కాకుండా ఉండాలి అని అంటే సరైనటువంటి సజెషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ పనిని చేయడానికి ప్రయత్నించండి. మేస్త్రి చెప్పాడనో, మేస్త్రి దగ్గర పనిచేసే మేస్త్రి చెప్పాడనో, లేదంటే ఇంజనీర్ చెప్పాడనో, మీరు ఎటువంటి జాగ్రత్త లేకుండా ఈ విధంగా కట్టేసుకున్నారంటే ఖచ్చితంగా తర్వాత ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.